ఓకే బేస్ స్టార్ట్ అవుతున్నాము ఫైనలీ 3:30 అయిపోయింది పెద్ద ఏం చూసేకి టైం కూడా ఉండదు యాక్చువల్గా ఇప్పుడు అంత లేట్ అయిపోయింది బట్ ఏం చేయలేం దేవన్ దేవుడికి ఇచ్చేద్దాం రేపు ఏమన్నా ఉంటే చూసుకుందాం బట్ స్టిల్ ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము అది వెళ్ళే టైంకి ఆ ప్లేస్ ఎట్టుంటుందో పోయి చూస్తే కానీ చెప్పలేం ఎందుకంటే అది 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి 30 to 40 కిలోమీటర్స్ ఏమో వస్తుంది అండ్ అది రీచ్ అయ్యేకి ఒక 1 అవర్ చూపిస్తుంది మేము ఆడికి వెళ్ళేసరికైనా 4:30 అయిపోతుంది ఇంకా 4:30 అంటే హార్డ్లీ ఒక 1/2 అవర్ ఉంటుందేమో మాకు అక్కడ ఎక్స్ప్లోర్ చేసేకి లెట్స్ సీ ఏమవుతుందో అది కూడా చూడలే ఇంకా మొన్న వన్నర్ అనే లేక్కి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము అది ఇంచుమించు ఒక 40 మినిట్ ఉంది చూడండి అసలు అప్పటికే ఎట్లయిపోయింది అది రీచ్ అయ్యే టైంకి ఎట్లుంటుందో ఏమో వీళ్ళేమో దగ్గరలో ఉండే ప్లేసెస్కే పోదామనేసి వీళ్ళు ఇద్దరు నేనేమో రైడ్ ఎంజాయ్ చేసినట్టుంటుంది ఒక 30 కిలోమీటర్స్ పోదాం పదండి అనేసి నేను సో టైం ఏమో 3:30 వీళ్ళకు రూట్లు సరిగ్గా చూడకోకుండా ఏమన్నా అయినట్లయితే బిస్కెట్ అవుతాం మళ్ళీ దానికి ఒక 15 నిమిషాలు లేటు ఇట్లంతా అవుతుంది అసలే వచ్చేటప్పుడు చీకటి అట్లంతా ఉన్నట్లయితే గుంతలు అండ్ మన గ్రౌండ్ క్లియరెన్స్కి అసలే పడదు ఒకరికొకరు ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంట బా సో రేపు రావాలి ఇక్కడికి దర్శనానికి అక్కడ పైన చూడండి అసలు ఎట్లుందో క్లౌడ్స్ అన్నీ అద్భుతంగా ఉంది అసలు మా రూమ్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి కదా వ్యూ అంతా సేమ్ అదే వ్యూ పాయింట్ అది నాకు తెలిసి ఇప్పుడు మనం వెళ్ళే రైడ్ కూడా యాక్చువల్లీ ఆ కొండల సైడ్ అట్లనే పోవాల్సి ఉంటుంది ఆ మేఘాల్లో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే అదే ఉంటుంది అనేసి బట్ చూద్దాం అదా కాదా ఏందనేది రూట్ వాళ్ళు చూస్తున్నారు ముందర సో నాకు జస్ట్ ప్లేసెస్ నేమ్స్ చెప్పినాను ఇంకా వాళ్ళు రూట్ చూస్తూ నేను జస్ట్ వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాను ఇక్కడ చూడండి అసలు ఏముండో లేయర్స్ లేయర్స్గా ఎగ్రీంది అండ్ పెంచుతుళ్ళు ఇక్కడ నుంచి స్ట్రైటేనా ఫస్ట్ కనుక్కున్నాను మెజారిటీ ఆఫ్ ద రూట్ ఇక్కడ నుంచి స్ట్రైటే ఉన్నట్టుంది సో ఇక మనము స్టార్ట్ చేయొచ్చు ఇంకా రైడ్ చేయడం సో మళ్ళీ ముందర ఎక్కడైనా డైవర్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఆగుతాను సో దట్ వాళ్ళు రూట్ కరెక్ట్ రూట్ చెప్పే పార్క్ ఉన్నట్టుంది ఇది ఎదురుగా ఎండ పడుతుంది సో ఈ చీకట్లో వచ్చి సడన్గా కళ్ళ మీద పడుతుంది అట్లాంటి టైంలలో రోడ్డు సరిగ్గా కనబడదు అది జాగ్రత్తగా చూసుకోవాలి
యాక్చువల్లీ కింద పార్ట్ హోల్స్ కూడా సరిగ్గా కనపడట్లేదు ఒకవేళ ఏమన్నా ఉన్నట్లయితే. పక్కని కళ్ళ మీద ఎండ పట్టాలి, ఇట్లా ఫుల్ షేడ్ అయినా ఉండాలా లేదా వెనక నుంచి ఎండ ఉంటే ఇంకా బాగుంటుంది రైడ్కి. ఇది డేంజర్ బా. సో వైజర్ ఓపెన్ చేసి రైడ్ చేయాలి. చూడండి అసలు ఎట్లుందో, ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు. ఒకవేళ నేను బ్లాగ్ ఎక్కువ చేయనట్లయితే యాజ్ యూజువల్ మీరు అర్థం చేసుకోవచ్చు రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాను అనేసి. సో రైడ్ ఎంజాయ్ చేసేటప్పుడు బేసిక్గా ఫోకస్ మొత్తము మనకు రోడ్డు మీద అండ్ పరిసరాల మీద ఉంటుంది. సో మాట్లాడేకి పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, ఓకే ఈ రూటా. ఫ్యూయల్ అయితే ఏం పట్టించాల్సిన అవసరం లే, అట్లీస్ట్ ఈ పూటకైతే. కొడైకెనాల్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత అప్పుడు పట్టియాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక 30-40 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 80 వస్తుంది, దాని తర్వాత ఇంకా 50 దాకా మిగులుతుంది. కానీ స్ట్రీట్ ట్రిప్ కట్టేస్తున్నారే కోతులు.
ఎక్కడే కానీ ఫిష్ అయిపోయి ఎక్కడా పెట్టలేదు. ఇక్కడ ట్రీస్ ఏమన్నా ఉన్నాయా? పైన్ ట్రీస్ సూపర్ ఉంది వ్యూ అయితే. ఇక్కడ జింకలు కూడా దొరుకుతాయా? ఏందో అది నాకు సరిగ్గా కనబడలే. ఇది పైన్ ట్రీ ఫారెస్ట్ అయితే సూపర్ ఉంది అసలు. అసలు వ్లాగింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయట్లా. వాటర్ ఎక్కువ లేవు కానీ ఉండింటే బాగుండేది వ్యూ. ఇక్కడ డీప్ వ్యాలీ అంట ముందర. అలసాంది బండి అందే. బండి అయితే అరుస్తాంది అట్లా. నారో రోడ్డు సడన్గా చలి వదిలిపెట్టా.
అంతలోనే వెదర్ చూసారా ఎంత మారిపోయిందో అసలు ఇక్కడ. చూసిన బై నీళ్ళు ఆహా ఆహా ఈ మాత్రం ఉండాలి అద్భుతంగా ఉందా వ్యూ. వెనక నుంచి వచ్చినాడు గుడ్డకుండా చూసుకోవాలి. అబ్బో ఓహో అందరూ కూడా స్వామి ఆహా ఈ నుంచి వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. ఆహా మేఘాలే తగింది జస్ట్ ఒకసారి అడిగి పోయి చూద్దాం. జస్ట్ అలా అద్భుతంగా ఉంది. పైన చంద్రుడు కింద మేఘాలు గ్రీనరీ మొత్తము సూపర్ ఉంది. ఘాట్స్ బాగా డేంజరస్ ఉంది ఇక్కడంతా. సూపర్ ఉంది వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ అయితే అద్దరిపోయిందట్లే. ఆ ఇల్లు చూడండి అసలు ఆ ఇంటి నుంచి వ్యూ అది ఇల్లు టెంపుల్లో తెలియట్లే బట్ సూపర్ ఉంది. నేను బండికి కీస్ కూడా తేలే ఎవడైనా వేసుకపోతాడు.